Hello friends, welcome to my channel. ఈ రోజు నేను ఇంపార్టెంట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్లవర్ని మీకు పరిచయం చేయబోతున్నాను. సో మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, శంఖు పూలు అంటాం కదా, ఆ ఫ్లవర్ బ్లూ కలర్ది తీసుకున్నాను. ఈరోజు కొంచెం హాట్ వాటర్ తీసుకుని అందులో మనం కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వేసినట్లయితే కలర్ అంతా కూడా ఈ విధంగా మారిపోతుంది. సో ఆ వాటర్ని మనం తీసుకోవాలి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు ఇది డయాబెటీస్కి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత లేడీస్కి వైట్ డిశ్చార్జ్ అవుతుంటే కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత హెడ్ఏక్కి చాలా చాలా డిసీజెస్కి ఇది నయం చేస్తుంది. ఇది న్యాచురల్గా ఇంకా దీని గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, అవి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఒకవేళ మీ ఇంట్లో కనుక ఈ ఫ్లవర్ ఉన్నట్లయితే డైలీ ఇలా మీరు తాగి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా స్కిన్ కూడా కొంచెం గ్లోయింగ్ అవుతుందంట. తర్వాత యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు హెడ్ఏక్ కూడా తగ్గిస్తుంది. ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో నాకైతే అంత డీప్గా అయితే తెలియదు దీని గురించి. సో నేను అది చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్లవర్ అని చెప్పి మీకే అర్థమవుతుంది. ఇది యాక్చువల్గా నేను ఊరికే ఏదో చదివేసి చెప్పేసింది కాదు, ఇది ప్రాక్టికల్గా మేము వాడింది. సో మా వారు ఎక్కువ వాడుతుంటారు, కానీ నాకు ఆ స్లైడే కూడా రాలేదు ఇది మీకు కూడా చూపిస్తామని చెప్పి. మొన్న ఆల్రెడీ మేము కలబందతో ఒకటి చేసినప్పుడు చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అక్క చాలా బాగుంది, బాగా తగ్గింది అని చెప్పి. మర్చిపోయా, కలబంద మనం చెప్పినప్పుడు కూడా హీట్ తగ్గిస్తుంది అని చెప్పాం కదా. సో ఇది కూడా మన బాడీ హీట్ని తగ్గిస్తుంది. సమ్మర్లో కూడా మీరు తీసుకున్నట్లయితే ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం లేకున్నా తీసుకున్నా కూడా మంచిదే. చాలామంది అనుకోవచ్చు నాకు అక్క చెప్పింది హెడ్ఏక్ లేదు, మనకి ఇవన్నీ ఏం లేదు కదా, అవసరం లేదనుకోవచ్చు. కానీ మీకు ఏం లేకపోయినా కూడా తీసుకోండి. ఇది మన బాడీని మంచి తేజస్గా ఉండేటట్లు, యాక్టివ్గా ఉండేటట్టు కూడా చేస్తుంది, దానికైనా మీకు ఉపయోగపడుతుంది. వీలైతే మన ఇంట్లో ఒక చిన్న పాట్లో వేసినా కూడా, మన ఇంట్లో పాట్లోనే ఉంది, పాట్లో వేసినా కూడా బాగా పెరుగుతుంది, ఈజీగా కూడా పెరుగుతుంది. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, బ్లూ, పర్పుల్, వైట్ ఫ్లవర్కి అయితే ఇంకా ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయంట. ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ ప్లాంట్ ఏదైతే ఉందో దీనిలో ప్రతి ఒక్కటి కూడా ఔషధ గుణాలు ఉన్నది. ఈవెన్ ఏర్లు కూడా, ఏర్లు కానీ అది కొమ్మలు కానీ గింజలు కానీ ఫ్లవర్ కానీ అన్నీ కూడా. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇంకా దీని గురించి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను మళ్ళీ చెప్తాను, నాకు ఎంత గుర్తు లేదు. సో మా వారు అయితే గడగడ చెప్పేస్తుంటారు, నేను అంత మెమరీ నాకు లేదు కదా, అందువల్ల ఒకసారి చూసి నేను చెప్తాను. తను ఏం చెప్తాడో విని తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఫస్ట్ టైం నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. కానీ తాగలేనేమో అనుకున్నాను, కానీ కాకపోతే తాగలేమేమో అనుకోవచ్చు. జస్ట్ ఏం ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు నాకు. జస్ట్ ఆ ఫ్లేవర్ అయితే ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ కొంచెం స్మెల్ వస్తుంది, తప్పితే ఇంకా చేదు అలా ఏం లేదు, బాగుంది. అందువల్ల ఒకవేళ మేము ఈ ఫ్లేవర్ నచ్చలేదు, మేము తాగలేము అనుకుంటే కనుక మీరు కొంచెం హనీ తర్వాత లెమన్ వేసుకొని తాగండి. అదైతే ఈజీగా తాగలుగుతారు. ఆ లెమన్ వేసినందువల్ల ఆ ఫ్లేవర్ అనేది మీకు అన్ఈజీగా అనిపించదు. సో అలాగా కూడా మీరు తాగండి. సో నేనైతే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. రిజల్ట్ ఎలా ఉంటుందో నేను కొద్ది రోజుల తర్వాత మీకు మళ్ళీ నా ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఆల్రెడీ మా వారు వాడారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. కానీ ఫస్ట్ సార్ తాగినప్పుడు అట్లా ఫ్లేవర్ అనిపిస్తుంది, కానీ తాగంగా మనం జస్ట్ హాట్ వాటర్ తాగిన ఫీలింగ్ అయితే ఉంది, ఏమనిపించట్లేదు. తాగచ్చు, హ్యాపీగా తాగచ్చు, హనీ లెమన్ కూడా అవసరం లేదు, హ్యాపీగా తాగచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా బెనిఫిట్స్ నేను నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను. ఈ ఫ్లవర్ ఇలా ఉంటుందన్నమాట. ఇది మనం మన ఇంట్లో ఒక పాట్లో కూడా పెంచుకోవచ్చు. చూసారా ఏ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు వాటర్ని బాగా మరిగించి అందులో వేయాలి, అప్పుడే ఆ కలర్ అనేది దిగుతుంది. వాటర్ని బాగా తెల్లబెట్టిన తర్వాత మనం గ్లాస్లో తీసుకుని అప్పుడు ఫ్లవర్స్ వేయాలి. మరిగించేటప్పుడు ఫ్లవర్స్ వేయకూడదు, అందులో మనం డిప్ చేయాలి. ఈ విధంగా మనం డిప్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్కున్న కలర్
మొత్తం వాటర్లో దిగిపోతుంది. వాటర్ కూడా మొత్తం కలర్ మారిపోతాయి, బ్లూ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. వాటర్ అనేది మనం రోజు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా మనకు క్యాన్సర్కి, తర్వాత డయాబెటీస్ తగ్గించడానికి, ఇంకా జ్ఞాపక శక్తి పెంచడానికి, ఇది ఇంకా హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళకి తాగినట్లయితే మనకు ఆ జుట్టు ఊడడం అనేది కూడా తగ్గుతుంది, మళ్ళీ రీగ్రోత్ కూడా అవుతుంది అన్నమాట ఈ వాటర్ మనం రోజు తీసుకోవడం వల్ల. ఇది చాలా మెడిసినల్ ప్లాంట్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఈ చెట్టులో ప్రతి ఒక్క భాగం కూడా పనిచేస్తుంది. ఈవెన్ ఆకులు కానీ, తర్వాత దాని వేర్లు కానీ అన్నీ కూడా అందులో ఉన్న కాయల్లాగా కాస్తుంది, మనం పెసరకాయల్లాగా కాస్తుంది, అది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అది కూడా మనకు యూజ్ అవుతుంది. మనం ఒక చిన్న 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 ముక్కలుగా కట్ చేసి మనం వాటిని ఫ్రై లాగా చేసుకొని కూడా తిన్నట్లయితే అది కూడా మనకు మంచి మెడిసినల్ వాల్యూ ఉంది, కాబట్టి మనకు హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా ఉంటుందన్నమాట చెట్టు ఆకులు. ఈ ఆకుల్ని కూడా మనం వాడచ్చు. ఫ్రెండ్స్ చెప్పాను కదా సెంకు పూలు అని, సో ఈ విధంగా ఉంటాయన్నమాట ఈ ఫ్లవర్స్. ఇది ఈ విధంగా ఉంది, జస్ట్ బటర్ఫ్లై లాగా. తర్వాత ఇంకా కొన్ని నేమ్స్ ఉన్నాయి, కానీ నేను ఈరోజు బ్లూ తీసుకున్నాను, మీకు బ్లూ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇది వైట్, దీనిలో ఇంకా మెడిసినల్ ఫ్లాక్స్ ఉంటాయంట. సో ఈ వైట్ కూడా ఈరోజు ట్రై చేసి చూస్తాం. ఇంకా ఈ వాటర్ మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే మనం భోజనం చేసేటప్పుడు వాటర్ తాగుతూ ఉంటాం కదా, దాని బదులు ఈ వాటర్ తీసుకున్నట్లయితే ఇంకా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ వాటర్ మనం తాగడం వల్ల మన జుట్టుకు కూడా, జుట్టు కుదుళ్ళు అనేది గట్టిపడుతుంది, జుట్టు తొందరగా ఊడకుండా చేస్తుంది. ఇంకా మనం ఈ కాయల్ని ఎండబెట్టి పొడి చేసి ఆ పౌడర్ని వాటర్లో కలుపుకొని ఒక 3 డేస్ తాగినట్లయితే మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. ఇంకా కొంతమందికి కళ్ళు మంటలుగా అలా ఉంటాయి కదా, దాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఏం చెప్పాలంటే దీని గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఒక మొక్కలో ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడుతుంది, ఈవెన్ ఆకులు, కొమ్మలు, కాయలు, ఏర్లు, పువ్వులు. అంటే ఇంకా చూడండి ఎంత ఎంత బాగా పనిచేస్తుందని. ఇందులో కొలాజిన్ అనే ఔషధం ఉండడం వల్ల మన స్కిన్ అనేది ముడతలు పడకుండా ఎప్పుడు యంగ్ లుక్లో ఉండేలాగా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్కిన్కి, హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫ్లవర్ వాటర్ తాగడం వల్ల. ఇంకా ఈ వాటర్ మనం తాగడం వల్ల చాలామంది మర్చిపోతూ ఉంటాం, మతిమరపు ఎక్కువ ఉంటుంది కదా, అది కూడా తగ్గుతుంది. ఇంకా డిప్రెషన్ కూడా చాలా బాగా తగ్గుతుంది, అదే లేక స్ట్రెస్ రిలీఫ్ కూడా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు ఇది ప్రయత్నించి చూడండి. ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ ఫ్లవర్ని మనం తాగడం చాలా ఈజీ. ఆ వాటర్ని కూడా ఎక్కువ మనం కష్టపడకుండా, కొంతమంది ఏదైనా మెడిసిన్ లాగా తీసుకోవాలంటే కష్టపడుతూ ఉంటారు కదా, అలా ఏం అవసరం లేకుండా నార్మల్ వాటర్ లాగే ఉంటుంది. కానీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తప్పకుండా వాడడం మంచిది. మన ఇంట్లో కూడా పెంచుకోవడం ఎంతైనా అవసరం ఉందన్నమాట ఇలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా. అంతేకాకుండా ఇది లేడీస్లో ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదా, సో అది కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా జెంట్స్లో అయితే వాళ్ళకి ఆ వీర్య కణాలు అనేది పెరిగేలాగా పనిచేస్తుంది. ఇంకా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా పనిచేస్తుంది. ఇంకా కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ బ్లీడింగ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా దీని గురించి టోటల్గా చెప్పాలంటే సర్వరోగ నివారణి అని చెప్పచ్చు. ఈ మొక్కని ఎలా పెంచుకోవాలంటే, అందులో ఇందాక కాయలు చూపించాను కదా, ఆ కాయల్లో గింజల్ని ఎండబెట్టి మీరు అది వేసినట్లయితే మొక్క ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఇంకా దీన్ని నార్మల్గా ఎర్రమట్టి లేదా కోకో పిట్ దొరికినట్లయితే, కోకో పిట్, ఆర్గానిక్ మెన్యూర్ అవన్నీ కూడా మిక్స్ చేసి వేసినట్లయితే మొక్క అనేది ఈజీగా పెరుగుతుంది. మీకు ఇంట్లోనే మీరు దీన్ని గ్రో చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ శంఖ పూలు అంటాం కదా, ఈ శంఖ పూలు అనేది శివుడికి చాలా శ్రేష్టమైనది. శివభక్తులు ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారు శివునికి పూజ చేయడానికి కూడా. ఈ మొక్క నేను విలేజ్లో కూడా చాలా దగ్గరలో చూశాను, కానీ వాళ్ళు దీని వాల్యూస్ తెలియదు అనుకుంటా వాళ్ళకి. ఎక్కువ ఎలుగుల మీద, ఒక ముళ్ళ కంపల మీద ఎక్కువ పెంచుతూ ఉంటారు. ఇంట్లో ఒక డెకరేషన్ లాగా పెంచుతారే కానీ దాని వాల్యూస్ చాలా మందికి తెలియదు. నేనైతే మా ఊర్లో చాలా ఇళ్ళల్లో చూశాను దీన్ని. జస్ట్ వాళ్ళు ఏదో ఒక డెకరేషన్ కోసం మాత్రమే ఇవి పెంచుతున్నారు.
సో నేను మా ఇంట్లో కూడా పెంచుతున్నాను, చూసారు కదా. అదేవిధంగా ఈ వీడియోతో మీరు కూడా మీ ఇంట్లో మొక్కలు పెంచుకొని ఈ ఔషధ గుణాలన్నింటినీ కూడా మీరు యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఒక మొక్కను పెంచినట్లయితే అందులో వచ్చే కాయలు కూడా మీ పక్కన వాళ్ళందరికీ కూడా ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఆ వాల్యూ అనేది తెలుస్తుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే. ఇప్పుడు మనం ఫైనల్గా దీనివల్ల ఒక్కసారి రిపీట్ చేస్తాను, కళ్ళు మంటలుగా ఉంటే తగ్గుతుంది, తర్వాత డయాబెటీస్ తగ్గుతుంది, స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, తర్వాత మనకు వైట్ డిశ్చార్జ్ ఉంటే కంట్రోల్ అవుతుంది, ఓవర్ బ్లీడింగ్ తగ్గుతుంది, తర్వాత జెంట్స్కి వీరికణాలు అనేటివి పెరుగుతాయి, జుట్టు కుదుళ్ళు గట్టిపడి మనకు ఎంట్రుకలు అనేది ఓడకుండా మళ్ళీ రీగ్రోత్కు కూడా బాగా పనిచేస్తుంది, మెయిన్ మతిమరుపుకి బాగా తగ్గుతుంది, ఇంకా మనం స్కిన్ అనేది ముడతలు పడుతుకుంటా మనల్ని ఎప్పుడు కూడా యంగ్ లుక్లో ఉండేలాగా చేస్తుంది, ఫేస్ కూడా గ్లో వస్తుంది ఈ వాటర్ తాగడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకొకటి, 100% నేను వాడి చెప్తున్నాను కాబట్టి ఇది మీకు ధైర్యంగా మీరు వాడచ్చు, ఈ ఫ్లవర్స్ని మీరు పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి.